హలో ఆ నాలుగు బస్తాలేగా సాయంత్రానికి అయిపోతలేరా? ఇదే చిత్తకాయ చాలు అమ్ముకున్న వాడికి సెల్ ఫోన్ అండి, ఈ లక్కీ పత్రిక లేకపోవడమా? నేనొక్కాను. ఈ చీర కొంటే మూడు బ్రాలు ఫ్రీగా ఇస్తా ఉన్నారక్క, అందుకే కొన్నాను. బాగుందా? ఓకేనా డార్లింగ్, కాస్త కాఫీ పెట్టు, ఈ లక్కీ పత్రిక అర్జెంట్ గా బజార్కి వెళ్ళాలి. బజార్కా? మళ్ళీ దేనికండి? మన కారుకి టైర్లు పొందామని. అదేంటండి లక్కీపతి గారు, మీకు కారే లేదుగా, టైర్లు ఎందుకు? అలాగా మరి నువ్వుకుంటున్నా? ఒళ్ళెలా ఉంది, ఈ విషయం మా ఇంట్లో చెప్తే నేను చెప్పుతో కొడతాడు. ఎలావమ్మా, చెప్పు చెప్పులు తిన్నా, నాకైతే కొత్త నాడు మాట్లాడుతున్నావు. సిగ్గులని ఎదవా, ఏం మాట్లాడతాడో ఏంటో. అయ్యో, ఈ లక్కీపతి సెల్ ఫోన్ కొనబోతున్నాడు, ఎందుకు అని అడగద్దు. అది కాదండి, ఆల్రెడీ మన ఇంట్లో ఒక ఫోన్ ఉంది. పైగా మీ ఆఫీస్ లో మీ టేబుల్ మీద రెండు ఫోన్లు ఉంటాయి. రోజుకి ఎన్ని ఫోన్లు ఎవరికి ఎక్కడికి చేసుకున్నా మిమ్మల్ని అడిగేవారే ఉండరు కదా. ఉండరు. అయితే ఏంటి నీ గోళ? మీరుంటే ఇంట్లో ఉంటారు, అవునా? లేకపోతే ఆఫీస్ లో ఉంటారు, అవునా? మరి అలాంటప్పుడు సెల్ ఫోన్ అవసరమా అని. చూడు కోకిలా, ఆడదానికి శీలం ఎంత ముఖ్యమో ఈ లక్కీపతికి సెల్ ఫోన్ అంత ముఖ్యం. అది నో మోర్ ఆర్గ్యుమెంట్. హలో, వచ్చా దైవా, నేనే ఒకసారి తల్తి. కాలింగ్ బెల్ పనిచేయట్లేదా అండి? ఎందుకు పనిచేయట్లేదు? దర్జాగా పనిచేస్తాను. మరి అలాంటప్పుడు ఫోన్ ఎందుకు చేయటం? కాలింగ్ బెల్ కొట్టచ్చుగా. ఈ లక్కీపతి ఏది చేయాలనిపిస్తే చేస్తాడు, ఏది కనిపిస్తే తింటాడు. నో మోర్ ఆర్గ్యుమెంట్. ఇలా అనవసరంగా డబ్బులు తగిలేసే బదులు ఓ స్కూటర్ కొనుక్కోవచ్చు కదండి. కొనుక్కోవచ్చు భార్యమని, కానీ సెల్ ఫోన్ తో మాట్లాడినట్టు స్కూటర్ తో మాట్లాడినాం కదా. అయినా పెళ్ళంతో సలహాలు చెప్పించుకుని చౌటం కాదు ఈ లక్కీపతి. పని చేసుకో. హలో, నేనే, మన బెడ్రూమ్ నుండే మాట్లాడుతున్నాను. అర్జెంట్ గా ఒక స్ట్రాంగ్ కాఫీ బట్టరా, వితౌట్ షుగర్. అబ్బబ్బా, ఈ తింగరోడుతో పళ్ళకి చూస్తున్నాను. నేనే, ఈ మధ్య నేను రొమాంటిక్ సెల్ ఫోన్ ఒకటి కొన్నాను, నీకు చూపించడానికి వస్తానులే. ఇంతకీ అబిడ్స్ లో టైం ఎంతైందిరా? ఇక్కడ అమీర్పేట లో కూడా 7:45 అయింది. ఉంటాను మరి. ఏమో అనుకున్నాను గాని సెల్ ఫోన్ తో ఉపయోగం చాలా ఉంది. ఏమైంది పోగలే? పొద్దున్నే ఎక్కడికండి అడిగావు? దరిద్రం 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 కొట్టుతానా? కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను కదా, మరి అందరికెళ్ళి నా నెంబర్ ఇవ్వాలా వద్దా? అది కాదండి, నిన్నంతా ఇంట్లో కూర్చుని అందరికి ఫోన్లు చేసి చెప్తూనే ఉన్నారు కదా. అవునే చెప్పాను, కానీ కొంతమంది నెంబర్లు మారిపోయాయి కదా. మరి అందరికెళ్ళి నా నెంబర్ చెప్పకపోతే పాప వాళ్ళకి అలా తెలుస్తుంది. అయితే ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళరా? ఈ రోజే కాదు, మరో 10 రోజుల దాకా. నో ఆఫీస్, నో వర్క్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఏమే, నేను వెళ్ళాక 10 నిమిషాల కోసం నా సెల్కి ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడు. దేనికండి? ఏం లేదే, ఎందుకో ఏ గారి కొడుకు నాకు ఫోన్ చేసి చావటం లేదు. నాకు ఆ 10 నిమిషాల కోసారన్నా నా సెల్ ఫోన్ కాల్ రాకపోతే నాకు పిచ్చెక్కినట్లు ఉంటది. అది మ్యాటర్. ఏ దయ్యమా, పనుల్లో పడి నాకు ఫోన్ చేయడం మర్చిపోతావేమో, ఎందుకైనా మంచిది కాదా? నేను ఒప్పుకోను, ఇది అన్యాయం, ఇది అక్రమం. నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారు, నేను సుప్రీం కోర్టుకు వెళ్తానా? అయితే ఓకే బాబాయ్, బాగా అలసిపోయినట్టున్నావు, ముందు కొండలో నీళ్ళు తాగా. వయసు వాణి